మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మూతపడిన పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో స్కూల్లో గదులకు పచ్చటి తోరణాలు కట్టి పండుగల ప్రారంభించారు. ఉపాధ్యాయులు బడిగంటలు మోగించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక రాయపూల్ తోగుట మిరుదొడ్డి దుబ్బాక ప్రాంతాల్లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ఈ రోజు నుండి బడిగంట మోగింది. అయితే కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడించిన నేపథ్యంలో పాఠశాలలు మూతపడ్డాయి. అంతేకాకుండా కరోనా మహమ్మారి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ రావడంతో కరోనా తగ్గుముఖం పట్టడంతో విద్యార్థులు ఇప్పటికే వారి చదువుల్లో విద్యార్థులు వెనుక పడిపోవడం ప్రభుత్వం పునరాలోచన చేసి పాఠశాల ప్రారంభించాయి. ఈ రోజు మొదటి రోజు పాఠశాలలు తెరుచుకోవడంతో విద్యార్థులు కాస్త ఉత్సాహంతో పిల్లలు మాస్కులు ధరించి కనిపిస్తున్నారు. నిజంగా కరోనా మహమ్మారి ఇకనైనా తగ్గుముఖం పట్టి విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థన చేద్దాం. పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు. దుబ్బాక మండలం ఎంపీయూపీఎస్ రఘోత్తంపల్లి పాఠశాల 1.5 ఇయర్ తర్వాత ఈ రోజు సెప్టెంబర్ 1, 2021 పునఃప్రారంభం అవుతుంది. కరోనా మహమ్మారి కారణంగా మూతబడిన పాఠశాలలు ఈరోజే మళ్ళీ ప్రారంభమైనవి. ఈరోజు ప్రారంభమవుతున్నామని మేము ముందుగానే పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసినాము. వాట్సాప్ గ్రూప్లలో కూడా పిల్లలు ఏ విధంగా రావాలి, ఏమేమి తీసుకొచ్చుకోవాలి అవన్నీ కూడా ఆల్రెడీ గ్రూప్లలో పెట్టి ఉన్నాము. మేము కూడా విద్యార్థులందరూ కూడా మాస్క్ వాడాలి కంపల్సరీ, తర్వాత వాళ్ళ శానిటైజర్లు వస్తువులు ఎవరి వస్తువులు వాళ్ళే తీసుకొచ్చుకోవాలని చెప్పినాము. ఈరోజు మాకు కొంతమంది విద్యార్థులు కూడా వచ్చినా ఉన్నారు. వాళ్ళను ఏంది అని అంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, తర్వాత ఎవరి వస్తువులు వాళ్ళే, తర్వాత మాస్కులను వాడుతూ ప్రస్తుతానికి క్లాసులు మెయింటైన్ చేస్తున్నాము. తర్వాత ఈ 1.5 ఇయర్ ఈ స్కూల్స్ మూతబడినప్పటి నుంచి పిల్లలు అభ్యసన విషయంలో చాలా వెనుకబడి ఉన్నారని గుర్తించినాము. సో ఏంది అని అంటే వాళ్ళ అభ్యసనను మెరుగుపరచడానికి, తర్వాత గత తరగతులలో వాళ్ళు తెలుసుకున్న విషయాలను ముందుగా వాళ్ళకు రివైజ్ చేస్తూ, తర్వాత వాళ్ళ అభ్యసనను మెరుగుపరిచే విధంగా ఆల్రెడీ మేము ప్రీప్లాన్డ్గా ఉన్నాము. తర్వాత వాళ్ళ అభ్యాసం మెరుగుపరచడానికి మేము ప్లాన్ చేసుకున్న అవన్నీ విషయాలని కూడా వాళ్ళని ఏ విధంగా మెరుగుపరచాలి అని మేము ముందస్తుగా మా కార్యాచరణను మేము అమలు పరిచి విద్యార్థులను మళ్ళీ వాళ్ళ యొక్క అభ్యాసాన్ని వాళ్ళు మళ్ళీ అందుకునే విధంగా, వారి వారి తరగతి స్థాయిలను అందుకునే విధంగా ప్రయత్నించడానికి కృషి చేస్తాం. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్. మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్